జై శ్రీకృష్ణ ఛానల్లోకి స్వాగతం అండి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఏ తారీఖున జరుపుకోవాలి ఎంతో పవిత్రమైన ఈ రోజున ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే ఏ ఐదు వస్తువులు మీ ఇంట్లో పెట్టి పూజ చేస్తే సకల సంపదలు చేకూరుతాయి అలాగే నిశిత పూజ తిథి వార నక్షత్రంతో పాటుగా శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టత గురించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాలకు వెళ్ళిపోతే సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా ఎనిమిదవ అవతారమున జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి కృష్ణాష్టమిని శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి గోకులాష్టమి లేదా అష్టమిరోహిణి అని కూడా పిలుస్తారు కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి తర్వాత ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజా మందిరంలో ముగ్గులు వేయాలి ఇంట్లో చంటి పిల్లలకి కృష్ణుడి వేషం వేసి బయట నుంచి లోపలికి అడుగులు వేయించాలి కృష్ణాష్టమి రోజు భక్తులందరూ పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శ్రీకృష్ణుణ్ణి పూజిస్తారు శ్రావణ మాసంలో లభించే పళ్ళు సొండి బెల్లం కలిపిన వెన్న పెరుగు మీగడ స్వామివారికి నైవేద్యంగా పెడతారు అంతేకాకుండా ఊయల కట్టి అందులో శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిమను పడుకోపెట్టి ఊపుతూ ఎన్నో రకాల పాటలు కీర్తనలు కూడా భక్తి శ్రద్ధలతో పాడతారు అలాగే వీధుల్లో ఎత్తుగా ఒట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు అందుకే ఆ పండుగని ఒట్ల పండగ లేదా ఒట్ల తిరణాలు అనే పేరుతో కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు దేవకి వసుదేవులకు జన్మించినటువంటి ఆ శ్రీకృష్ణుడు మన లోకానికి సద్గురువు గీతాసారాన్ని మనకి అందించినటువంటి జగద్గురువు దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై జన్మించినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణుడు మన మానవ జాతిని ఉద్ధరించడానికి శ్రీ విష్ణువు యొక్క అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ భూలోకంలో జన్మించిన పరమాత్ముడు అటువంటి ఆ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఏ తారీఖు వచ్చింది అలాగే ఆ రోజు చేయవలసిన పనులేంటి ఎటువంటి వస్తువులు పూజలో తప్పకుండా పెట్టుకోవాలి అనే అంశాలను పరిశీలిద్దాం ముందుగా ఏ తేదీన వచ్చింది అన్న వివరాలు తెలుసుకుందాం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు నిజ శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి నాడు శ్రీకృష్ణాష్టమి పండుగ జరుపుకోవాలి ఇక అష్టమి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయం చూసినట్లయితే సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై మూడు బుధవారం రాత్రి ఎనిమిది గంటల రెండు నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు గురువారం రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల వరకు అష్టమి తిథి ఉంటుంది అలాగే శ్రీకృష్ణుడు జన్మించింది అర్ధరాత్రి అష్టమి రోహిణి నక్షత్రం ఉన్న సమయంలోనే కాబట్టి ఈ రెండింటి కలయిక మనకు ఏ రోజైతే వస్తుందో ఆ రోజున మనం కృష్ణాష్టమి జరుపుకుంటాం మరి రోహిణి నక్షత్రం ఉన్న సమయం చూసినట్లయితే సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై మూడు బుధవారం పగలు రెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు గురువారం పగలు మూడు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోవలసిన తేదీ సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై మూడు బుధవారం నాడు జరుపుకోవాలి ఇక శ్రీకృష్ణాష్టమి రోజున ఉపవాసం ఉండి నిశితకాల పూజ చేసుకునేవారు సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై మూడు బుధవారం రాత్రి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి రాత్రి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఈ పూజను నిర్వహించుకోవచ్చు ఆ తర్వాత ఉపవాసం విరమించవచ్చు లేదంటే మర్నాడు సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు గురువారం ఉదయం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఉపవాసం విరమించవచ్చు అలాగే ముందు రోజు నిశిత పూజ నిర్వహించలేకపోతే మరునాడు సెప్టెంబర్ ఏడు గురువారం ఉదయం ఐదు గంటల రెండు నిమిషాల నుంచి ఉదయం ఆరు గంటల యాభై ఆరు నిమిషాలలోపు పూజని నిర్వహించవచ్చు అప్పుడు కుదరకపోతే సెప్టెంబర్ ఏడు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు పూజ నిర్వహించుకోవచ్చు ఆ తర్వాత దహిహుండి అంటే ఉట్టి కట్టడాన్ని దహి హుండి అంటారు సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు గురువారం రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు అష్టమి తిథి అంటేనే సకల అరిష్టాలు తొలగించేది కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున తప్పకుండా పూజలో ఎటువంటి వస్తువులు పెడితే సిరి సంపదలు అనేవి కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇలా చేయటం వల్ల కుటుంబానికి మంచి జరుగుతుంది ప్రశాంతమైన వాతావరణం కలుగుతుంది ముందుగా మొదటిది వేణువు శ్రీకృష్ణుడికి వేణువు అంటే ఎంతో ప్రీతికరమైనది శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు వేణువుని పూజలో పెట్టడం అనేది ఎంతో శుభ సూచకం వేణువుని స్వామివారి పాదాల ముందు పెట్టి పూజ చేయటం వల్ల ఎన్నో శుభప్రదమైన ఫలితాలను పొందుతారు ఇక వెండితో చేసింది కానివ్వండి చెక్కతో చేసింది కానివ్వండి ఈరోజు దేవుడి పాదాల ముందు వేణువును పెట్టి పూజ ఎవరు చేస్తారో వారి ఇంట్లో ఎప్పుడూ కూడా ఆనందకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది వారి జీవితానికి సంబంధించి మంచి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం లభిస్తుంది ఇక రెండవది నెమలి పింఛం ఈ నెమలి పింఛాన్ని ఎందుకు పెట్టుకుంటారంటే స్వామివారు మోహానికి లొంగరు భక్తికి మాత్రమే లొంగుతాడు అటువంటి సంకేతాలను చూపడానికి స్వామివారు నెమలి పింఛాన్ని ధరిస్తారు కావున నెమలి పింఛాన్ని కూడా పూజలో పెట్టి పూజ చేసుకోవచ్చు మూడవది వైజయంతి మాల స్వామివారికి అనేక రకాల తులసి దళాలు ఎన్నో పెడతారు కానీ ఎన్ని రకాల తులసి దళాలు పెట్టి పూజ చేసినా అలాగే అనేక రకాల పుష్పాలతో అలంకరించిన ఒక చిన్న వైజయంతిమాల స్వామివారికి అలంకరించాలి స్వామికి ధరింపచేసి పూజ చే